हाई फ्रेंड्स नैन मुरली वेलकम टू मुरली जोन मन चूसे वीडियो मुरली जोन द्वारा कलपर ना चनौटपल्ली वरकू NH16 मीद इपड़ नागु लेन रोड आर लेन रोड निर्मित रेंडु वाइपुला 7.5 मीटर सर्वीस रोड तो सह निर्माण पनल गुरिंची चूस्तुन्नाम। इदी नेशनल हाईवे मीद भारतमाला प्राजेक्ट लो भागंगा जरुगुतुन्न पनलु। चिन्नवट्पल्ली नुंडि कलपर वरकु मोत्तं 27.4 किलोमीटर्ल पड़ो उंटुंदि। प्याकेज 2 वर्क्स ई प्याकेज 2 वर्क्स निर्मिंचे कंस्ट्रक्षन कंपनी पेरु लक्ष्मी इंफ्रास्ट्रक्चर डेवलपर्स इंडिया प्राइवेट लिमिटेड वारु ई प्याकेज 2 नि निर्मिस्तुन्नारु। दीनि खर्चु 512 कोट्लु। ई रोड मोत्तं पूर्तयिते ఏలూరు నుండి విజయవాడ మధ్యలో సర్వీస్ రోడ్లతో సహా ఆరు లైన్ల ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తుంది। విజయవాడ గుంటూరు మధ్యలో ఇప్పుడున్న రోడ్లాగా చాలా అద్భుతంగా ఉంటుంది। విజయవాడ నుండి ఏలూరు వెళ్ళే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా ప్రయాణ సమయం తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది। చిన్నవట్పల్లి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ రోడ్ విజయవాడ నుండి చిన్నవట్పల్లి నుండి ఏలూరు మధ్యలో ఉండే విలేజెస్ గురించి చెప్పుకుంటే చిన్నవట్పల్లి పెదవట్పల్లి ఆత్కూరు పొట్టిపాడు తేలపొలు అంబాపురం వీరవల్లి హనుమాన్ జంక్షన్ బొమ్మలూరు కలపర్రు ముఖ్యంగా ఈ గ్రామాలన్నింటిలో చిన్నవట్పల్లి నుండి కలపర్రు వరకు సర్వీస్ రోడ్లు 7.5 మీటర్ సర్వీస్ రోడ్లు రెండు వైపులా ఈ ఏదైతే విలేజెస్ ఉంటాయో విలేజెస్ దగ్గర వెహికల్ అండర్ పాస్లు రావడం వలన ముఖ్యంగా ఈ గ్రామాల ప్రజలు ఈ 6-lane ఎక్స్ప్రెస్ రోడ్డు మీద 100 కిలోమీటర్ల కంటే ఇంకా ఎక్కువ స్పీడ్తో వెళ్ళే భారీ వాహనాల వలన ప్రమాదాలకు గురికాకుండా ఉండడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది। చాలా ప్రశాంతంగా జీవించడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది। అలాగే వ్యాపారాలు కూడా ఇది 6-lane విత్ సర్వీస్ రోడ్లతో నిర్మించడం వలన వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది। ముఖ్యంగా పెద్దవట్పల్లి వియుపి పొట్టిపాడు వియుపి అంటే ఈ వర్క్స్ గురించి మనం ఇప్పుడు ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అని చెప్పుకుంటే పెద్దవట్పల్లి వియుపి కంప్లీట్ అయిపోయిందండి। ఆల్రెడీ వెహికల్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి వియుపి పైనుండి। అలాగే ఆత్కూరు ఒకటి అవ్వాల్సి ఉంది। తర్వాత పొట్టిపాడు కంప్లీట్ అయిపోయింది। ఇంకా వెహికల్స్ అయితే దాని పైనుండి వదలలేదు కానీ కంప్లీట్ అయిపోయింది। ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి। దాని తర్వాత వచ్చేసి తేలపొలు మాత్రం చాలా చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుపుకుంటుంది। రెండు వైపులా కూడా అటువైపు ఇటువైపు కూడా చిన్న చిన్న వర్క్ అంతా కూడా ఇప్పుడు అక్కడ చాలా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి। దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు చూద్దాం। ఈ మొత్తం కంప్లీట్ అయితే మాత్రం విజయవాడ నుండి ఏలూరుకి వెళ్ళే సమయం చాలా చాలా వరకు తగ్గుతుంది। చాలా ప్రశాంతంగా ఉంటుంది। ఇప్పుడున్న దానికంటే కూడా చాలా ప్రశాంతమైన ప్రయాణం జరగడానికి చాలా అవకాశాలు ఉంటుంది। Thank you.
హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా చిన్నోట్పల్లి నుండి కలపర వరకు జరిగే ప్యాకేజ్ 3 వర్క్స్, దాని గురించి ఆ వీడియోస్ చూసాం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.